వెల్కమ్ బ్యాక్ టు అద్వి మా ప్రెగ్నెన్సీ కేర్. సో కొంతమంది మన సిస్టర్స్ అడుగుతూ ఉంటారు ఏంటంటే, అక్క మాకు ఫస్ట్ టైం సిజీరియన్ అయింది, సో సెకండ్ ప్రెగ్నెన్సీకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటుందా? సో ఒకవేళ నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే మనం ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలి? సో ఫస్ట్ సిజీరియన్ అయ్యి సో సెకండ్ టైం నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే సో ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలని అడుగుతూ ఉంటారు అన్నమాట. సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేయడం గురించే వీళ్ళ వీడియో. ఇప్పుడు ఇలా వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే మన సిస్టర్స్ అడుగుతూ ఉంటారన్నమాట ఏంటంటే, సో ఫస్ట్ టైం మాకు సిజీరియన్ అయింది అక్క, సో సెకండ్ టైంకి నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చా? అలాగే ఒకవేళ చేస్తే ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలని అడుగుతూ ఉంటారన్నమాట. సో ఫస్ట్ మీరు ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏంటంటే, మీరు ఫస్ట్ టైం సిజీరియన్ అయ్యారు అని చెప్తున్నారు కదా, సో మరి ఫస్ట్ టైం సిజీరియన్ ఎందుకు అయ్యారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కొంతమంది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నార్మల్ డెలివరీకి ట్రై చేస్తూ ఉంటారు, చివరికి వచ్చేటప్పటికి సిజీరియన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో మీకు ఏ సందర్భాలలో సిజీరియన్ అయింది, లేకపోతే మీరు ఫస్ట్ మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేసినా కూడా బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటే సిజీరియన్ చేశారా, లేకపోతే మీకేమైనా ప్రాబ్లం ఉంటే సిజీరియన్ చేశారా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మీరు ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం మీరు సిజీరియన్ అయింది, సో సెకండ్ టైం నాకు నార్మల్ డెలివరీ కావాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని అయితే సంప్రదించాలి, అడగండి ఒకసారి. సో మేడం మాకు ఫస్ట్ సిజీరియన్ డెలివరీ అయింది, సో నాకు ఈ పరిస్థితుల్లో అయింది అంటే కొంతమందికి ఏంటంటే ప్లజెంటా ప్రీవియా మీన్స్ అంటే బేబీ యొక్క ప్లజెంటా అనేది కింది వైపు ఉంటుంది, సో మనకి సర్విక్స్ వైపు ఉంటుంది అన్నమాట. సో అలా ఉంటే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉండదు. సో వీళ్ళు నార్మల్ ట్రై చేయాలనుకున్నా చేయకూడదు అన్నమాట. ఇలా ఉంటే సందర్భంలో ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు నార్మల్ డెలివరీ ట్రై చేస్తారు, చివరికి వచ్చేటప్పటికి బీపీ కంట్రోల్ లేకపోయినా బీపీ పెరగడం తగ్గడం ఇలాంటివి జరిగినప్పుడు సిజీరియన్ చేసేస్తారు డాక్టర్స్. కొంతమందికి ఏంటంటే సో ఫస్ట్ నుంచి కూడా డెలివరీ నార్మల్ డెలివరీ ట్రై చేస్తూ ఉంటారు, సో డెలివరీ టైంలో ఏంటంటే బేబీ హార్ట్ రేట్ ఎక్కువగా కొట్టుకుంటుందని లేకపోతే సో ఇంకేమైనా ప్రాబ్లం ఉందనేసి కూడా మనకు సిజీరియన్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇలాంటి ఏమన్నా ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో ఉన్నాయా లేదా అనేది ఒకసారి మీరు డాక్టర్ని చెప్పండి. సో ఇలా జరిగింది మేడం, సో నేను ఇప్పుడు ప్రజెంట్ నేను నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చా అని ఒకసారి మీరైతే ఖచ్చితంగా అడగండి. సో మొదటిసారి సిజీరియన్ డెలివరీ అయ్యి సెకండ్ టైం సో నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకునే మన సిస్టర్స్కి కొన్ని బెస్ట్ సజెషన్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. అవి ఏంటి అంటే, సో మొదటగా వచ్చేసి ఏంటి అంటే, మీరు మొదటిసారి సిజీరియన్ డెలివరీ అయ్యి సో సెకండ్ టైం నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీ ప్రెగ్నెన్సీకి మధ్య డెఫినెట్లీ 2 ఇయర్స్ గ్యాప్ అయితే ఉండాలి. సో 2 ఇయర్స్ కంటే ఏంటంటే ఇంకా ఎక్కువగా ఉన్నా చాలా మంచిది. అంటే కొంతమంది 3 ఇయర్స్ గ్యాప్ తీసుకుంటుంటారు, కొంతమంది 4 ఇయర్స్, కొంతమంది 5 ఇయర్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఇలా తీసుకుంటే మంచిది. సో 2 ఇయర్స్ కంటే తక్కువగా గ్యాప్ అయితే ఉండకూడదు. ఒకవేళ తక్కువ గ్యాప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నార్మల్ డెలివరీకి ట్రై చేయకూడదు. సో ఖచ్చితంగా 18 నెలల గ్యాప్ అయితే 100% ఉండాలి ప్రెగ్నెన్సీకి మధ్య. ఎగ్జాక్ట్లీ 2 ఇయర్స్ అయినా గ్యాప్ ఉండాలి. సో అలా ఉంటేనే మీరు సెకండ్ టైం డెలివరీకి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో చాలా ఎర్లీ ప్రెగ్నెన్సీ అయితే చాలా ఇబ్బంది అన్నమాట. సో అది బేబీకి మంచిది కాదు, అది మీకు కూడా అస్సలు మంచిది కాదు అని. సో మరొక సజెషన్స్ ఏంటి అంటే, సో ఈ ప్రెగ్నెన్సీలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ లేదు అనుకున్నప్పుడే మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి. సో నేను ఆల్రెడీ చెప్పినాను కదా, సో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి మీకు సిజీరియన్ ఎందుకు అయింది అనేది ఇంపార్టెంట్ అని. అంటే మందికి ఏంటంటే ప్రీవియస్ ప్రెగ్నెన్సీకి అబార్షన్స్ అవుతూ ఉంటాయి, సో అబార్షన్స్ ఎక్కువ అయిన వాళ్ళు నార్మల్ డెలివరీకి ట్రై చేయడం అంత మంచిది కాదు. సో అట్లాంటి సందర్భాలలో కూడా సిజీరియన్ చేస్తూ ఉంటారు, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సిజీరియన్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఎందుకు సిజీరియన్ అయిందనేది ఇప్పుడు మీరు మళ్ళీ ఒకసారి డాక్టర్కి అయితే ఖచ్చితంగా చెప్పాలన్నమాట. సో దాన్ని బట్టి మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు ఎందుకు అట్లా అయింది అనేది మీ డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే సో ఈసారి నార్మల్ డెలివరీకి ట్రై చేయచ్చా లేదా అని డాక్టర్ మీకు చెప్తారన్నమాట. సో దీన్ని బట్టే మీరు ముందటికి వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది. ఒకవేళ డాక్టర్స్ ఓకే చెయ్యొచ్చు, మీకు ఏం ప్రాబ్లం లేదు అని మీరు మీకు కనుక చెప్తే ఖచ్చితంగా మీరు వ్యాయామాలు అయితే చేయండి. వ్యాయామాలు చేస్తే సో మనకి ఆ పెల్విక్ క్యావిటీ, ఆ పెల్విక్ బోర్స్ కెపాసిటీ పెరుగుతుంది, మంచిగా బేబీ కిందికి డ్రాప్ అవుతుంది, మనకు నార్మల్ డెలివరీ అవకాశం అనేది పెరుగుతుంది అన్నమాట. సో బాడీ మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే సో ఇంతకుముందు సిజీరియన్ డెలివరీ అయిన వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువగా లావుగా అయిపోతూ ఉంటారన్నమాట. సో వీళ్ళకి కొంచెం కంట్రోల్, బాడీని కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది ఆ స్టిచెస్ వల్ల. అయితే ఇప్పుడు మీరు సెకండ్ సారి నార్మల్ డెలివరీ అవ్వాలనుకుంటున్నారు కదా, సో ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా ఓవర్ వెయిట్ అయితే ఉండకూడదు. మీరు నార్మల్ వెయిట్ ఉంటేనే మీకు డెఫినెట్లీ నార్మల్ డెలివరీకి అవకాశం అనేది ఉంటుంది. సో కరెక్ట్ డైట్ మెయింటైన్ చేయండి. రోజులో ఎన్ని క్యాలరీల ఫుడ్ తీసుకోవాలో అన్ని క్యాలరీలే తీసుకోండి, ఎక్కువగా అయితే తీసుకోవద్దు. ఎక్కువగా
ఎక్కువగా అంటే చాలామంది బేబీకి తల్లికి ఇద్దరికి అందాలి అనేసి సో చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారనమాట. సో ఎప్పుడు కూడా అలా తీసుకోకూడదు. సో ఎంత ఎంత అవసరమో అంతే తీసుకోండి. సో బేబీ వెయిట్ బాగుండి మీరు వెయిట్ బాగుంటేనే సో నార్మల్ డెలివరీ అవకాశం ఉంటుంది. అండ్ మీరు ఎక్కువగా వెయిట్ ఉంటే నార్మల్ డెలివరీ అవకాశం తగ్గుతుంది. మంచి ఎక్సర్సైజ్ చేయండి. మీరు ఎప్పుడు కూడా మీకు ఎలా అనిపించినా కూడా మీరు డాక్టర్ని అయితే ఖచ్చితంగా సంప్రదించాలి. ఎందుకంటే మీరు సెకండ్ టైం నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. కొన్ని క్లాసెస్ మెటర్నిటీ క్లాసెస్ ఉంటాయి, సో అవి వింటూ ఉండండి. సో అవి వింటూ ఉంటే మీకు నార్మల్ డెలివరీ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా తెలుస్తుంది, ఒక అవగాహన వస్తుంది. సో ఆ అవగాహన ఉంటే డెఫినెట్లీ మీకు బాగుంటుంది అన్నమాట. సో నార్మల్ డెలివరీకి పెయిన్స్ తీసేటప్పుడు మనకి ఆ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. సో మన ఛానల్లో కూడా నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఆ బ్రీతింగ్ టెక్నిక్స్ నేర్చుకుంటూ ఉండాలి. సో అవి నేర్చుకుంటూ ఉంటే మీకు మొదటి నుంచి ఒక భయం అనేది ఉండదు. సో ఈజీగా అవ్వడానికి ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ సిజీరియన్ అయిన వాళ్ళు, అప్పుడు నొప్పి తెలియకుండా డెలివరీ అయ్యారు కదా. సో ఇప్పుడు మళ్ళీ నొప్పితో కూడిన డెలివరీ అంటే కొంచెం భయం అయితే ఉంటుంది అన్నమాట. సో ఆ భయాన్ని మీరు అధిగమించాలి. సో అప్పుడే మీకు నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ అండ్ ప్రోటీన్స్ ఇలా ఉండే ఫుడ్ అయితే తీసుకోండి. సో అది మీ బేబీ హెల్త్కి మీకు ఇద్దరికి కూడా చాలా మంచిది అన్నమాట. సో మీకు ఈ యొక్క నార్మల్ డెలివరీ ట్రై చేసే ప్రాసెస్లో ఏం ప్రాబ్లం వచ్చినా కూడా ఒకసారి డాక్టర్ని అయితే అడిగిన తర్వాతనే మీరు ఖచ్చితంగా మళ్ళీ నార్మల్ డెలివరీకి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారు కదా. సో మొదటిసారి సిజీరియన్ డెలివరీ అయ్యి సో సెకండ్ టైం నార్మల్ డెలివరీ కావాలి అనుకునే వాళ్ళకి కొన్ని సజెషన్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.